డబ్బుతోనూ అధికారంతోనూ పొందలేనివి ప్రేమతో చాలా పొందగలం. ప్రదీప్ ఎప్పుడూ ఒక ముసలామ దగ్గర కమలా పండ్లు కొంటాడు. ఆ రోజు కూడా కొన్నాడు. ఆమెకు డబ్బులిచ్చేశాడు. సంచిలో నుండి ఒక కమలా పండు తీసి వలచి ఒక తోన తిన్నాడు. అబ్బా, ఎంత పుల్లగా ఉందో, ఈ పండు వద్దు, నువ్వే తిను అంటూ వలిచిన పండును ఆ ముసలామెకి ఇచ్చేశాడు. ఆమె మిగిలిన తోనల నుండి ఇంకో తోన తీసి తింది. అదేమిటి బాబు, ఇంత తీయగానే ఉంటేను అని అంది. అంటూ ఉంటే నాకేం వద్దు, నువ్వే తిను అంటూ వచ్చేశాడు. కూడా వస్తున్న రాధిక అడిగింది, అదేమిటండి, రోజు ఆమె దగ్గరే కొంటారు, ఆమె తీయటి వేయిస్తోంది, అయినా రోజు పుల్లగా ఉందని ఒక పండు వెనక్కిచ్చేస్తారు, అదే మితిగులు మీకు అనంది. ఆమె అన్ని పళ్ళను అమ్ముతుంది, కానీ ఒక్క పండు ఎప్పుడూ తినదు. అందుకే మా అమ్మకే పెడుతున్నా అనుకుంటూ రోజు ఏదో ఒక వంక పెట్టి ఒక పండు ఆమె తినేలా చేస్తున్నా. కళ్ళల్లో కదులుతున్న కన్నీరు రాధిక కనబడకుండా దాచుకుంటూ అన్నాడు ప్రదీప్. అయితే అక్కడే పక్కన పళ్ళమ్ముతున్న అతడు అడుగుతున్నాడు, ఏమిటక్క రోజు ఆయనకు ఎక్కువ పళ్ళు తూస్తావు, ఆయనేమో నీకు అందులో నుంచి ఒకటి తీసి వలిచిస్తాడు, ఎందుకలా ఎక్కువ తూస్తావు అని అన్నాడు. అతను నా మీద ప్రేమతో నేను పళ్ళు తినాలని అలా చేస్తున్నాడు, నాకు తెలియదనుకుంటున్నాడు. అతడికి నా మీద ఉన్న ప్రేమ వలన ఆ తక్కెడ అలా ఎక్కువ తూగుతుంది అంతే, కానీ నేను తూచడం లేదు అంది ఆ ముసలామె. జీవితంలో ఇటువంటి ఆనందాలు కొద్దిమందికే సాధ్యపడతాయి. డబ్బుతోనూ అధికారంతోనూ పొందలేనివి ఇలా ప్రేమతో చాలా పొందగలం. జై హింద్.